ఈ రోజు మటన్ కీమా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము। ముందుగా మసాలా పేస్ట్ కోసం ఈ మసాలా మొత్తం తీసుకున్నాము। ఇవి మటన్ కీమాకి మటన్ కర్రీకి సరిపోయేటట్టు తీసుకున్నాము। మసాలా పేస్ట్ కోసం మసాలాలన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి। ముందుగా ఎండుకొబ్బరి ముక్కలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు గసగసాలను కూడా వేయించుకోవాలి। ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మిరియాలు, షాజీరా అన్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇవన్నీ డ్రై రోస్ట్ అయిన తర్వాత చల్లారబెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి। ముందుగా మటన్ కీమా ఎలా చేసుకోవాలో చూద్దాము। మటన్ కీమాకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానము। ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి। దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన మెంతి కూర వేసుకోవాలి। కీమాలోకి మెంతి కూర చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే మెంతి కూరను కూడా వేసుకున్నాము। మెంతి కూర కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపుని వేసుకోవాలి। మటన్ కీమాని మంచిగా కడిగి వాటర్ మొత్తం తీసేసి ఇందులోకి వేసుకోవాలి। కీమాని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఉడకనివ్వాలి। లిడ్ ఓపెన్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి కీమా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కారం పొడి, సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇంకొంచెం ఉడకనివ్వాలి। ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా ధనియాల పొడిని వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకొంచెం ఉడకనివ్వాలి। కూర మొత్తం ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము। ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, మటన్ కర్రీని సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను। ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి। కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన మెంతి కూర వేసుకోవాలి। మెంతి కూర 1 మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి। మటన్ ముక్కలను మొత్తం ఒకసారి మిక్స్ చేసి
లిడ్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత లిడ్డు ఓపెన్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కారం పొడి సరిపడా ఉప్పు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి 1 గ్లాస్ వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్డు ఓపెన్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పీసెస్ ఉడికాయా లేదా ఒకసారి చూసి ఉడికిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ధనియాల పొడి కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసి ఇంకొక విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.